वेलकम टू बहुजन नाइन न्यूज तालारेव मंडलम सुंकरपालम अंबेडकर नगर लो 5 लक्षल तो पंचायती निधुलतो सीसी ड्राइन वाटर पाइपलाइन पनलकु भूमि पूज చేసిన సుంకరపాలెం గ్రామ సర్పంచ్ తాలరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ నగర్లో గత పాలకులు డ్రైనేజీ తవ్వేసి వదిలేశారని వాటర్ పైప్లైన్లు కూడా వేయలేదని గ్రామమంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి చేస్తామని ఈ సంవత్సరం కొన్ని పనులు పూర్తి చేసి తర్వాత దఫదఫాలుగా గ్రామంలో డ్రైన్లు రోడ్లు మంచినీటి పైప్లైన్లు అలాగే ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కొద్ది రోజుల్లో గ్రామానికి పూర్తిగా వాటర్ సమస్య లేకుండా 3 వాటర్ ట్యాంకులు ఈ నెలలో శంకుస్థాపన చేస్తారని కొంతమంది గ్రామం అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక మాపై లేనిపోని నిందలు వేస్తూ బురద చల్లుతున్నారని అభివృద్ధి ద్వారా వీరందరికీ సమాధానం చెబుతామని ప్రజలందరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల శ్రీను గ్రామ పెద్దలు యూత్ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామంలో అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ప్రజలందరికీ కూడా ఎంతో చక్రంగా అందిస్తూ ఉన్నాం. మరి అలాగే సంక్షేమ పథకాలతో పాటు ఈ గ్రామం అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల కిందటి కట్టినటువంటి 30-35 సంవత్సరాల కిందటి కట్టినటువంటి ఒక వాటర్ ట్యాంకు, ఆ ఒక్క వాటర్ ట్యాంక్ అదన్నప్పుడు శంకర్ చూనానగా సర్పంచ్గా ఉండగా ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ తప్ప ఈ గ్రామంలో 30-35 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎస్సీలు బీసీలు ప్రెసిడెంట్లు అయ్యారు. ఒక భూస్వామి వెనకాల ఉండి వాళ్ళని నడిపిస్తూ అది ఎస్సీ వస్తే ఆయనే మెయింటింగ్, బీసీ వచ్చిన ఆయనే మెయింటింగ్ చేసుకుంటూ వెళ్తూ ఈ గ్రామాన్ని అసలు ముందుకు వెళ్లకుండా ఇవాళ పాలన అంతా కూడా అనగదొక్కేసి ఉన్నాడు. అటువంటి పాలన తిప్పికొట్టాలనే ఒక ఉద్దేశంతో మరి ఇవాళ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ అలాగే గ్రామాల్లో మొదటగా మన మేము ఈ సుంకరపాలెం గ్రామానికి నేను సర్పంచ్గా అయ్యి నిన్నటికి నెల అయింది, సంవత్సరం అయింది కరెక్ట్గా సంవత్సరం నెల. ఈ నెల అంటే 1వ నెలలో మనం సంవత్సరం తర్వాత నెలలో అడుగుపెట్టాం. మరి ఈ రోజు నుంచి మేము ఒక అభివృద్ధికారిగా ఒక ప్రణాళిక ప్రకారంగా మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నిన్న ఒక మీటింగ్ పెట్టి మా ఎంపీటీసీ గారు అలాగే మరి పెద్దలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూర్చుని ఏ వీధి ఎప్పుడు ఏ పని చేయాలి, మన గ్రామంలో ఎలా చేయాలి అంటే అందరికీ కూడా అంటే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ సమానమే. అంటే అంబేద్కర్ నగర్ వేరు, లేదా వర్తకుల వీధి వేరు, బాబానగర్ వేరు, చెట్టుబజీలు వీరేదు, కుమ్మర్లు వీరేదు అనేది లేకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా సక్రమంగా ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేము ఒక కమిటీ వేసుకుని ఒక ప్లాన్ ప్రకారంగా ఒక టీమ్గా ఈ వర్క్ ఈరోజు ఈ వర్క్ చేస్తాము, ఈ నెలలో ఈ వర్క్ చేస్తామని చెప్పి ఒక పథకం ప్రకారంగా మేమంతా ముందుకెళ్తాం. అందులో భాగంగా మరి ఫస్ట్ గుంటా ఈ అంబేద్కర్ నగర్కి మనం ఎప్పుడైతే మేము ఎలక్షన్ తిరిగి ఇక్కడ ఇలా తవ్వేసి ఉంది, అది ఒకసారి అలా చూడండి, అదంతా కూడా తవ్వేసి డ్రైను దోమలతో అది గత పాలకులు తవ్వేసి అలా